తెలంగాణలో అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం పేరుతో కాంట్రాక్టర్తో కుమ్మక్కైన కొందరు అధికారులు గొర్రెల పెంపకందారులకు రెండు కోట్లు కూర్చుచో పెట్టారు ఆంధ్రప్రదేశ్లోని వేర్వేరు జిల్లాలకు చెందిన రైతుల నుంచి గొర్రెపిల్లలను సేకరించిన అధికారులు వారికి చెల్లించాల్సిన డబ్బులను కాంట్రాక్టర్ కు చెందిన బినామీల ఖాతాల్లోకి జమ చేశారు బాధితులు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించగా కాంట్రాక్టర్తో పాటు పశుసంవర్ధక శాఖకు చెందిన ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేశారు ఈ పథకం కింద పశుసంవర్ధక శాఖ వేర్వేరు రాష్ట్రాల నుంచి గొర్రపిల్లలను కొనుగోలు చేసి వాటిని రాష్ట్రంలో యాదవులకు రాయితీపై పంపిణీ చేస్తోంది సయ్యద్ మొయిద్ అనే కాంట్రాక్టర్తో కలిసి పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న రవికుమార్ కేశవ్ సాయిలో ఏపీలోని వివిధ జిల్లాల నుంచి నూట ముప్పై మూడు యూనిట్ల గుర్రపిల్లలను కొనుగోలు చేశారు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే పని అధికారులు కాంట్రాక్టర్ సయ్యద్ కు అప్పగించారు అతను ఇదే అదునుగా కర్షకుల స్థానంలో తన బినామీలకు చెందిన బ్యాంక్ అకౌంట్ నంబర్ల ఆన్లైన్ అప్లోడ్ చేయగా పశుసంవర్ధక శాఖ నుంచి విడుదలైన డబ్బు నేరుగా వారి ఖాతాల్లో పడ్డాయి ఇలా దాదాపు రెండు కోట్ల మొత్తాన్ని కొల్లగొట్టారు నెలలు గడుస్తున్న డబ్బులు పడకపోవడంతో గచ్చిబౌలి ఠానాలో ఫిర్యాదు చేశారు